ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వ పరంగా పరిష్కరించనున్నట్లు రాష్ట్ర శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య హామీ ఇచ్చారు పీటీడీ వైఎస్ఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రిని కలిపి పలు సమస్యలను వినతిపత్రం అందజేశారు ఆర్టీసీ ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు సంస్థ ఉద్యోగులు ఏపీజీఎల్ఐ స్కీమ్లో చేరేందుకు అనుమతి సంస్థలో ప్రభుత్వ సర్వీస్ నిబంధనలు క్రమశిక్షణ విధానాల అమలు కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులైజేషన్ మృతి చెందిన ఉద్యోగుల వారసులకు ఉద్యోగ నియామకాలు ఎస్ఆర్బీఎస్ ఎస్బీటీ ట్రస్టుల్లోని ఉద్యోగులకు సభ్యత్వ మొత్తం చెల్లింపు పదవిరం చేసిన ఉద్యోగులకు తెల్ల రేషన్ కార్డుల మంజూరు వృద్ధాప్య పెన్షన్ అమలు వంటి పలు అంశాలపై వీరు మంత్రికి వినతిపత్రం అందజేశారు మంత్రిని కలిసిన వారిలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చెల్ల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు ఉపాధ్యాయ బదిలీలు కోరుతూ దీక్షలు ఉపాధ్యాయ బదిలీలు రేషనలైజేషన్ ఉద్యోగోన్నతుల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని ప్యాప్టో రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది ఈ మేరకు విద్యాశాఖ మంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులకు ప్యాప్టో చైర్మన్ జివి నారాయణ రెడ్డి సెక్రటరీ ప్రత్యక్ష కార్యాచరణ నోటీసు అందజేశారు రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు జరిగి మూడేళ్లు దాటిందని తెలిపారు పెద్ద పెద్ద సంఖ్యలో రాజకీయ సిఫార్సులతో పరస్పర బదిలీలు యథేచ్ఛగా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఉపాధ్యాయ బదిలీల ఆలస్యం రేషనలైజేషన్ అంశాలు ప్రభుత్వ బదిలీలకు నిరసనగా రాష్ట్రంలో పదమూడు జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద అక్టోబర్ ఎనిమిదవ తేదీ నుంచి నిర్వాధిక రిలే నిర్హార దీక్షలు నిర్వహించాలని ఫ్యాప్టో కార్యవర్గం నియమించిందని వివరించారు ఆలోపు సమస్యలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు వేతన బకాయిలు చెల్లించేలా చూడండి సీఎంకు రామకృష్ణ లేఖ ప్రైవేట్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు ప్రొఫెసర్లకు యాజమాన్యాలు చెల్లించాల్సిన వేతన బకాయిలను చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కోరారు ఈ మేరకు ముఖ్యమంత్రికి సోమవారం ఆయన లేఖ రాశారు ప్రైవేట్ యాజమాన్యాలు ఆరు నెలల నుండి కళాశాలల యాజమాన్యాలు సిబ్బందికి జీతాలు చెల్లించట్లేదని పేర్కొన్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి వారిని ఆదుకోవాలని కోరారు వేతన బకాయిలు చెల్లించండి రాజధాని గ్రామాల పారిశుద్ధ కార్మికుల ఆందోళన రాజధాని అమరావతి పరిధిలోని ఇరవై తొమ్మిది గ్రామాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు ఆరు నెలలుగా సిఆర్డిఏ జీతాలు చెల్లించకపోవడంతో వారంతా ఆందోళన బాటపట్టారు సోమవారం ఉదయం సిఐటియు ఆధ్వర్యంలో విజయవాడలోని సిఆర్డీఏ కార్యాలయం వద్ద ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు రాజధాని గ్రామాల నుంచి తరలివస్తున్న మరికొందరిని ప్రకాశం బ్యారేజ్ వద్ద అడ్డుకొని తాడేపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు జీతాలు చెల్లించనందుకు నిరసనగా సిఆర్డీఏ కార్యాలయం వద్ద భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పారిశుద్ధ్య కార్మికులు ప్రకటించడంతో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు సహా పలువురు సిఐటియు నాయకులకు పోలీసుల ముందే నోటీసులు జారీ చేసి వారిని గృహ నిర్బంధంలో ఉంచారు రాజధాని గ్రామాల్లో ఒప్పంద ప్రాతిపదికన సుమారు నాలుగు వందల మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు ఆందోళన నేపథ్యంలో సిఆర్డిఏ ఒక నెల వేతన బకాయిలు విడుదల చేసినట్టు తెలిసింది